నిజామాబాద్ డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు పోరుపాట పట్టారు. యూనివర్సిటీలో కనీస సౌకర్యాలు లేవంటూ ఆందోళనకు దిగారు. ప్రధాన ద్వారం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బోధన బోధనేతర సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయానికి కనీస రవాణా సౌకర్యం లేదని సమస్యలు తాండవం చేస్తున్నాయని పేర్కొన్నారు. వీసీ స్పందించే వరకు కదిలేది లేదంటూ భీష్మించు కూర్చున్నారు. తక్షణమే సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఏర్పడే యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ. ఇది పేరుకి తెలంగాణ యూనివర్సిటీ తప్ప ఈరోజు రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు నెగ్లెక్ట్ అవుతా ఉన్నాయి. మరి వెనుకబడే యూనివర్సిటీ ఏదైతే ఉండదంటదో తెలంగాణ యూనివర్సిటీ. మరి ఇది ఇంకా వెనుక వేసే ప్రయత్నం కుట్ర జరుగుతున్నది. ఎక్కడైతే యూనివర్సిటీలో మరి బేసిక్ ఎమ్యూనిటీస్ కల్పించకపోతే విద్యార్థులు వాళ్ళంటే వాళ్ళే బయటికి వెళ్ళిపోయి మరి వాళ్ళకి విద్యకు దూరం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇలా చెప్పుకుంటే పోతే సవాలు లక్ష సమస్యలు ఉన్నాయి. ఒక ఏదో ఉంటున్నామంటే ఉంటున్నామనే తప్ప ఈ యూనివర్సిటీలో ఎట్లాంటి ఫెసిలిటీస్ లేవు. మాకు నూతన గర్ల్స్ హాస్టల్ కానీ ఆడిటోరియం కానీ విద్యార్థులకు మెస్సులో సరిపడా ఫర్నిచర్లు కానీ ప్లేట్లు కానీ అలాగే వైఫై సమస్యలు తీర్చాలి. అలాగే యూనివర్సిటీలో ఉన్నటువంటి లైబ్రరీలు డిజిటల్ లైబ్రరీ కానీ మరియు ఇతరత్ర సమస్యలు చాలా ఉన్నాయి. ఈ మరియు దూర ప్రాంతాల నుండి యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం లేదు. కాబట్టి ఈ చిన్న చిత్ర ఈ సమస్యల్ని యూనివర్సిటీ సంబంధించిన వీసీ తక్షణమే స్పందించాలి. స్పందించకుంటే మా యొక్క ఉద్యమము ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటే హాస్టల్లో గర్ల్స్ అందరు ఉండాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ జిరాక్స్ సెంటర్ లేదు. మొత్తానికి ఒక జిరాక్స్ తీసుకోవడానికి మనం ఇక్కడ నుండి మళ్ళీ డిచ్పల్లి వరకు 4 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ అంబులెన్స్ సౌకర్యం లేదు, ఆడిటోరియం లేదు, ఏది కూడా లేదు. ఎట్లాంటి సదుపాయాలు ఇక్కడ లేవు. ఎవరికి కలిసినా కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఆ ఉద్యమం ఇట్లాంటి ఆగదు. ఎంత చేస్తేనే ఇక్కడ మేము జరుగుతాము. ఇక్కడ లేకపోతే మొత్తానికి జరగదు. ప్రసక్తే లేదు.